हाय फ्रेंड्स, गीताकरण यूट्यूब चैनल की स्वागत सुस्वागत। डियर फ्रेंड्स, नेन स्टोरी चेप्पदलुचुकुन्नानु। स्टोरी द्वारा ఒక మంచి మోరల్ కూడా మనం విని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఆ స్టోరీ ఏంటి అంటే నన్ను కూడా చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ స్టోరీ ఏంటి అంటే అనగనగా ఒక యువకుడు ఉండేవాడు. అతను ఆ యువకుడు ఏం చేశాడంటే తన తండ్రితో కలిసి ఒక ముఖ్యమైన పని మీద ప్రక్క ఊరికి అడవి మార్గం ద్వారా వెళ్తూ ఉన్నారన్నమాట ఇద్దరు. అలా వెళ్తూ ఉన్నప్పుడు చీకటి పడేలోపు ఆ ఊరు చేరిపోవాలి అనే ఉద్దేశంతో ఫాస్ట్గా వెళ్తున్నారన్నమాట. అది నడుస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగి వారి దారికి అడ్డంగా పడి కనిపించిందన్నమాట. అలా అడ్డంగా పడి కనిపించడంతో ఆ యువకుడు ఏమన్నాడంటే, నాన్న, ఈ కొమ్మను నేను ప్రక్కకు జరపగలనా అని ఆ సైజును చూసి దాని వెయిట్ చూసి అన్నాడంట వాళ్ళ నాన్నగారికి అడిగాడంట కొడుకు. తప్పకుండా జరపగలవు, అందుకు నీ పూర్తి సామర్థ్యాన్ని నువ్వు ఉపయోగించవలసి వస్తుంది అని నమ్మకంగా చెప్పాడంట తండ్రి. ఓహో, సరే నాన్న, తప్పకుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఉత్సాహంగా తన బలాన్నంతా ఉపయోగించి కొమ్మను జరపడానికి ప్రక్కకేయడానికి ప్రయత్నం చేశాడంట యువకుడు. ఆ కొమ్మ అంగుళం కూడా కదిలితే కదా, అసలు ఏమాత్రం కొంచెం కూడా కదలలేదంట. ఇదేంటి నాన్న, నా శక్తి అంతా ఉపయోగించినా ఇది కదలటం లేదు కదా అంటూ చెమటలు కక్కుతున్న కొడుకుతో, నీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించు అన్నాడంట ఆ తండ్రి. లాభం లేదు నాన్న, ఇక దీన్ని కదపడం నాకు శక్తికి మించిన పని, నా వల్ల కాదు అంటూ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి చతికిల్ల పడిపోయిన కొడుకుని, నీ సామర్థ్యాన్ని నువ్వు ఇంకా ఉపయోగించలేదు కదా అన్నాడంట తండ్రి. తండ్రి వైపు అయోమయంగా చూశాడంట. ఏంటి సామర్థ్యాన్ని ఉపయోగించడమా అని. అప్పుడు ఆ తండ్రి కొడుకు భుజం పైన చెయ్యేస్తూ, నా సహాయాన్ని అడగనేలేదు కదా నువ్వు అన్నాడంట ఆ తండ్రి. ఒక పనిని పూర్తి చేయటం మన శక్తికి మించిందైనప్పుడు ఇతరుల సహాయం కోరాలి, సామర్థ్యం అంటే అదే అంటూ ఇద్దరూ కలిసి సునాయాసంగా కొమ్మను ప్రక్కకు జరిపి తమ దారి వెంట వెళ్ళిపోయారు. చూడండి ఫ్రెండ్స్, గొప్ప లక్ష్యాన్ని ఎంచుకొని ఆ పని చేస్తున్నప్పుడు ఆ లక్ష్య సాధనకు కావలసిన శక్తియుక్తులు మన ఒక్కరిలోనే ఉండకపోవచ్చు కదా. మన చుట్టూ ఉన్న వారిలో వారిని గుర్తించి ఉపయోగించుకోవటంలోనే మన సామర్థ్యం తేటతెల్లమవుతుంది. ఇదే మరి మన పరస్పరాధికత సహకార విజయ సూత్రం. ఇతరుల సహాయాన్ని కోరడం మన బలహీనతకు గుర్తు కాదు ఫ్రెండ్స్, మన తెలివికి నిదర్శనం అని తెలుసుకోవడమే విఘ్నత కదా ఫ్రెండ్స్. మనం ఏమనుకుంటున్నామంటే, ఎదుటి వాళ్ళ సహాయాన్ని కోరితే మనం తక్కువైపోతాము, మన చేతకానితనం అని ఎక్కడనుకుంటారు అని మనం ఫీల్ అవుతుంటాం. కాదు ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక మంచి లక్ష్యాన్ని సాధించాలనుకున్న ఒక పెద్ద పని మన శక్తికి మించి పని అయినప్పుడు ఎదుటి వాళ్ళ సహాయాన్ని తప్పకుండా అడిగి తీసుకోవడం మన సామర్థ్యానికి నిలువటద్దాం. అంతే తప్ప మనం అది బలహీనతగా, మనం ఎదుటి వాళ్ళ సహాయాన్ని అడగడం మన బలహీనతగా ఎప్పుడు మనం అనుకోకూడదు. అది సామర్థ్యంగా మనం ఆ పనిని పూర్తిగా వదిలేయడం కన్నా పక్కవాళ్ళ సహాయం తీసుకొని మనం ఆ పనిని సమర్థవంతంగా ఇంకా సమర్థవంతంగా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ సహాయాన్ని అడగడం బలహీనత అనుకోవద్దు, అదే సరైన విఘ్నత, తెలివికి నిదర్శనం అంటున్నారండి. కాబట్టి సో ఇప్పటి నుంచి అలా ఎప్పుడైనా సహాయాన్ని అడిగినప్పుడు కానీ ఆ సహాయాన్ని తీసుకున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా బలహీనతగా అనుకోరు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.